వాట్సప్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాక్ట్ ఎక్ రివ్యూస్ యూట్యూబ్ ఛానల్ అండ్ గైస్ చూడండి నన్ను చాలా మంది ఇలాంటి క్వశ్చన్ అయితే అడుగుతున్నారు అనమాట ఒకవేళ మనం యాపిల్ ఐడిని మర్చిపోతే ఎలా రికవర్ చేసుకోవాలి లేదంటే యాపిల్ ఐడి పాస్వర్డ్ మర్చిపోతే మనం ఎలా రికవర్ చేసుకోవాలని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు ఈ వీడియోలో దీనికైతే నేను ఆన్సర్ చెప్పబోతున్నాను ఎందుకంటే చాలా మంది కొత్త ఫోన్స్ అనేది కొంటూ ఉంటారు కొనిన తర్వాత దాంట్లో యాపిల్ ఐడిని కొత్తగా క్రియేట్ చేస్తారు సో దాని తర్వాత మర్చిపోతారు సో మర్చిపోతే ఏం జరుగుతుంది ఒకవేళ పాస్కోర్డ్ పెట్టి పాస్ ని మర్చిపోతే ఖచ్చితంగా మీరు మొబైల్ ఫోన్ అనేది రీసెట్ చేయాలి రీసెట్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ఖచ్చితంగా ఏదైతే మీరు ప్రీవియస్గా లాగిన్ అయినా యాపిల్ ఐడి ఉంటుందో దాంతో లాగిన్ అయితే మాత్రమే మీ మొబైల్ ఫోన్ అనేది యాక్టివేట్ అవుతుంది గైస్ ఇది మీకు తెలుసా సో తెలియకపోతే కామెంట్ సెక్షన్ ఒకసారి కామెంట్ రాయండి ఆపిల్ ఐడి గుర్తుండి దాని పాస్వర్డ్ మర్చిపోతే కూడా మనకైతే చాలా ప్రాబ్లం అయితే అవుతుంది కదా గాయ్ సో దానికోసం ఈ వీడియోలో మాత్రం మీకైతే ఇండెప్త్ గా చూపించబోతున్నాను నేను లాస్ట్ టైం ఒక వీడియో చేశాను బట్ అప్పటికి ఇప్పటికీ సెక్యూరిటీస్ అనేది చాలా హై అయిపోయినాయి సో దానికోసం ఈ వీడియో వీడియో చేయాల్సి వస్తుంది అండ్ గైజ్ వీడియోని ఎండ్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి మీరు గన ఛానల్ కి కొత్త అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో గైజ్ మీకు గన పాస్ కోర్డ్ గుర్తుంటే ఇది చాలా మంచి విషయం మీకు ఎలాంటి టెన్షన్స్ ఉండవు ఎలాంటి తలకాయ నొప్పులు ఉండవు సో మీరు ఈజీగా మీ యాపిల్ ఐడిని అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు అది ఎలాగంటే మీ మొబైల్ ఫోన్ అయితే అన్లాక్ చేయండి పాస్కోర్డ్ నుంచి ఇచ్చిన తర్వాత ఏం లేదు జస్ట్ మీ ఫోన్లోని సెట్టింగ్స్ని ఓపెన్ చేయండి సెట్టింగ్స్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టాప్లోనే చూడండి నా నేమ్ ఉంటుంది అండ్ మీ నేమ్ నేమ్ కూడా అంటే యాక్చువల్గా మీరు క్రియేట్ చేసినట్టు మీ నేమ్ ఉంటుంది సో దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి నా నేమ్ కింద నా ఐడి అయితే కనిపిస్తుంది అదే నా యాపిల్ ఐడి సో అక్కడి నుంచి మీరు యాపిల్ ఐడి అంటే కనుక్కోవచ్చు లేదంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్న దాన్ని అయితే ఓపెన్ చేయండి దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి గాయస్ కింద చూడండి ఇఫ్ యూ హ్యావ్ ఫర్గెటెన్ యువర్ యాపిల్ ఐడి యూ కెన్ లుక్ ఇట్ అప్ ఓకే సో ఒకవేళ మీరు మర్చిపో మర్చిపోయారా మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అని చెప్పి చెప్తుంది సో లొక్కి టప్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి లోడ్ అయితే అవుతుంది సో లోడ్ అయిన తర్వాత గాయస్ చూడండి చాలా మంది యాపిల్ ఐడీస్ ఎట్లా ఉంటాయంటే వాళ్ళ మెయిల్ ఐడితోనే క్రియేట్ అయ్యి అయితే ఉంటుంది అనమాట సో అది మీరు ఒకసారి మెయిల్ ఐడి కూడా ట్రై చేయండి ఒకవేళ మర్చిపోయి ఉంటే ఈ విధంగా అయితే చేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీ ఫస్ట్ నేమ్ని అయితే ఎంటర్ చేయండి నేనైతే ఎంటర్ చేస్తున్నాను దాని తర్వాత మీ లాస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేయండి లాస్ట్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఏదైతే ఈమెయిల్ ఐడి ఉందో అది అయితే ఇక్కడ ఎంటర్ చేయండి సో ఎంటర్ చేస్తున్నాను నేను సో చేసిన తర్వాత సో లోడ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి గాయో యువర్ యాపిల్ ఐడి ఈజ్ నా యాపిల్ ఐడి అయితే కనిపించడం జరిగింది ఇక్కడ గో టు యువర్ అకౌంట్ ఉంది కదా సో దీన్ని క్లిక్ చేసి మనం అయితే లాగిన్ అయితే అవ్వచ్చు ఒకవేళ మీరు పాస్వర్డ్ కన్నా మర్చిపోతే దీన్ని ఎలా రికవర్ చేయాలి సో అది ఇప్పుడు మనం అయితే చూద్దాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాను కదా మీ పాస్వర్డ్ కన్నా గుర్తుంటే మాత్రం ఇది చాలా మంచి విషయం మళ్ళీ మీరు ఏం చేస్తారంటే సెట్టింగ్స్లోకి వెళ్ళండి సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళండి మీ నేమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి గైస్ పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ అని ఉంది కదా సో దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం అయితే లోడ్ అవుతుంది లోడ్ అయిన తర్వాత మీకు ఒక పేజ్లో అయితే తీసుకెళ్తుంది అనమాట అక్కడ మీ ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే ఉంటుంది మీ మొబైల్ నెంబర్ కానీ ట్రస్టెడ్ మొబైల్ నెంబర్ ఎవ్రీథింగ్ ఇక్కడైతే ఉంటాయి సో లోడ్ అయితే అవుతుంది చూద్దాం ఓకే గైస్ మనకైతే ఇక్కడ లోడ్ అయితే అయింది ఇక్కడ చూడండి పైన చేంజ్ పాస్వర్డ్ అని ఉందా సో చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి మీరు అయితే పాస్వర్డ్ ఇచ్చి చేంజ్ చేయొచ్చు ఒకవేళ మీరు ట్రస్టెడ్ మొబైల్ నెంబర్ని చేంజ్ చేయాలంటే ఇక్కడ నుంచి కూడా మీరు ట్రస్టెడ్ మొబైల్ నెంబర్ని అయితే చేంజ్ చేయచ్చు అండ్ గాయస్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు ఏం టాపిక్ మాట్లాడుకుంటున్నామంటే మనం మన పాస్వర్డ్ని చేంజ్ చేయడానికి ఎట్లా అనేది సో ఇక్కడ చూడండి చేంజ్ పాస్వర్డ్ అని ఉందా సో దీని మీద క్లిక్ చేయండి సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత అంటే ఇవి మొత్తం లోడ్ అవ్వాలి గాయస్ ఇంటర్నెట్ ఫాస్ట్గా ఉన్నా మీకు అయితే జరగదు లోడ్ అయ్యే కొంచెం టైం తీసుకుని అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ ఇట్లా చూపిస్తుంది అనమాట చూపించిన తర్వాత మీ పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేయండి గాయస్ సో ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏంటంటే లోడ్ అవుతుంది మళ్ళీ లోడ్ అయిన తర్వాత ఇక్కడ మీ ఏదైతే మీరు పాస్వర్డ్ పెట్టాలనుకుంటున్నారో ఆ పాస్వర్డ్ పెట్టి ఇక్కడ కూడా వెరిఫై మీద క్లిక్ చేసి చేంజ్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క యాపిల్ ఐడి పాస్వర్డ్ అనేది ఇక్కడ చేంజ్ అయితే అయిపోవడం జరుగుతుంది ఓకే సో దాని తర్వాత మీరు మీ ఐక్లో రిమూవ్ చేయాలన్నా కూడా లేదంటే ఏమైనా మోడిఫికేషన్ చేసుకోవాలన్నా కూడా పాస్వర్డ్ చేంజ్ చేసుకుని మీరైతే చేసుకోవచ్చు ఒకవేళ మీకు పాస్వర్డ్ గుర్తులేదు ఓకే సో పాస్వర్డ్ గుర్తులేని సమయంలో మనం ఏం చేయాలి చూడండి గాయస్ దీనికి మీకు రెండు థింగ్స్ అయితే యూజ్ అవుతాయి నెంబర్ వన్ వచ్చేసరికి మీ ట్రస్టెడ్ ఫోన్ నెంబర్ సెకండ్ వచ్చేసరికి మీ ఈమెయిల్ ఐడి ఈ రెండు ఉంటే మాత్రమే మనం అయితే అన్లాక్ చేయగలము ఓకే సో ఒకవేళ ఈ రెండు కూడా మనం లేకపోతే ఏం చేయాలి అనేది కూడా చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు మన దగ్గర ఉండి మనం ఏం చేయాలి ఏం లేదు గాయస్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇందాక సేమ్ యాపిల్ ఐడి మనం ఎలా చూసుకున్నాం అలాగే ఇక్కడ చూడండి గైస్ మీ యాపిల్ ఐడి మీకు ఇప్పుడు తెలుసు సో ఆ యాపిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి నేనైతే ఎంటర్ చేస్తున్నాను గైస్ సో ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ అయితే క్లిక్ చేయండి సో కంటిన్యూ మీద క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత మనకి ఏంటంటే మన ట్రస్టెడ్ ఫోన్ నెంబర్ అయితే అడుగుతుంది ఆ ఫోన్ నెంబర్ ఎవరి దగ్గర అయితే ఉంటుంది ఈ ఫోన్ మీదే అని వాళ్ళకి తెలియాలి కదా సో దానికోసం మీ యొక్క ఫోన్ నెంబర్ అయితే అడుగుతుంది ట్రస్టెడ్ నెంబర్ సో ఇక్కడ మీరు ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ ఉందా సో దీని మీద క్లిక్ చేయండి సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత గైస్ మనకి ఏం జరుగుతుంది అంటే ఇది కొత్త దాంట్లోకి అయితే తీసుకెళ్తుంది ఇక్కడ చూడండి రీసెట్ పాస్వర్డ్ ఒకవేళ మీ దగ్గర మ్యాక్ బుక్ ఉన్నా లేదంటే ఏదైనా ఫోన్లో మీ ఐడి లాగిన్ అయ్యి ఉన్నా కూడా ఇక్కడ అలో అని ఒక పాపప్ వచ్చింది కదా దీని మీద క్లిక్ చేసి మీరైతే పాస్వర్డ్ని చేంజ్ చేయొచ్చు సో అట్లా కాదు అనుకుంటే మాత్రం ఇక్కడ డో డు నాట్ అలో అంటే మీ దగ్గర ఫోన్ లేదు కదా సో అప్పుడు మీరేం చేస్తారు కిందకి స్క్రాల్ చేసి అనేబుల్ టు యాక్సెస్ ఎనీ ఆఫ్ యువర్ యాపిల్ డివైసెస్ అన్నది కదా సో దీని మీద క్లిక్ క్లిక్ చేయండి సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ఇది కొత్త పేజ్కి అయితే తీసుకెళ్తుంది ఇక్కడ ఏం చెప్తున్నారంటే రీసెట్ యువర్ పాస్వర్డ్ వైల్ సైనింగ్ ఇన్ ఆన్ న్యూ డివైస్ న్యూ డివైస్లో లాగిన్ అయ్యి మీరైతే రీసెట్ చేసుకోవచ్చు అని చెప్పైతే అడుగుతుంది దాని తర్వాత యూజ్ సమోన్ ఎల్స్ అంటే ఎవరు వేరే ఐఓఎస్ నుంచి కూడా మీరు రీసెట్ చేసుకోవచ్చు అని చెప్తుంది అండ్ దాని తర్వాత మీరు యాపిల్ స్టోర్కి వెళ్ళి అక్కడ నుంచి కూడా రీసెట్ చేసుకోవడం చెప్తుంది ఒకవేళ మీ దగ్గర అసలు ఆప్షనే లేదు ఈ మూడిట్లో అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ అనేబుల్ టు యూజ్ ఎనీ దీస్ ఆప్షన్స్ అని ఉంది కదా సో దీని మీద క్లిక్ చేయాలి సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే మీరు రీసెట్ చేసుకోవాలంటే ట్రస్టెడ్ ఫోన్ నెంబర్ కానీ ఇమెయిల్ ఐడి కానీ ఉండాలని చెప్పి చెప్తున్నారు ఇక్కడ కంటిన్యూ ఎనీవే మీద అయితే క్లిక్ చేయాలి సో గైస్ కంటిన్యూ ఎనీవే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఏదైతే మీ ట్రస్టెడ్ నెంబర్ ఉంటారో దానికైతే ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తే మీకైతే లాగిన్ జరుగుతుంది ఒకవేళ మీ దగ్గర ఫోన్ నంబర్ లేకపోతే నో లాంగర్ యూజింగ్ దిస్ నంబర్ ఉంది సో దీని మీద క్లిక్ చేస్తే మీకు ఈమెయిల్ ఐడి ఆప్షన్ అయితే వస్తుంది సో ఇక్కడ నేనైతే ఎంటర్ చేస్తున్నాను సో ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద అయితే క్లిక్ చేస్తున్నాను సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత నాకైతే మళ్ళీ లోడ్ అవుతుంది సో గైస్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఈమెయిల్ ఐడి కూడా ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది సో దాన్ని కూడా ఇక్కడైతే మీరు పేస్ట్ చేయాలి సో గైస్ మీ ఈమెయిల్ ఐడి లో కూడా ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఆ ఓటీపీని మీరు ఇక్కడి నుంచి అయితే తీసుకోవాలి ఇక్కడ చూడండి నాకైతే ఓటీపీ ఉంది కదా సో దీని అయితే నేను కాపీ చేయను డైరెక్ట్గా ఎంటర్ చేస్తాను ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత లోడ్ అయితే అవుతుంది ఇక్కడ చూడండి గైస్ థ్యాంక్ యూ వీ విల్ సెండ్ యూ అండ్ అప్డేట్ సూన్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళ కమ్యూనిటీ అనేది చెక్ చేసుకొని మనకు ఒక లింక్ని అయితే పంపిస్తారు అక్కడి నుంచి అయితే మనం రీసెట్ చేసుకోవచ్చు ఓకే గైజ్ ఇక్కడికరకైతే మన దగ్గర ఫోన్ నెంబర్ ఉండి ఎవ్రీథింగ్ ఉంటే మనం ఇట్లా చేసుకోవచ్చు ఓకే ఎల్స్ మన దగ్గర ఫోన్ నెంబర్ లేదు ఈమెయిల్ ఐడి లేదు పాస్వర్డ్ కూడా గుర్తులేదు అనుకోండి ఈ ఫోన్ మీదే అనే ప్రూఫ్ ఏంటి సో మీ దగ్గర బిల్ అండ్ బాక్స్ ఉంటే మీరు ఏం లేదు జస్ట్ మీరు కేర్కి అయితే వెళ్ళండి కేర్కి వెళ్ళిన తర్వాత అక్కడైతే ఈ బిల్ బాక్స్ అయితే మీరు చూపించండి చూపించిన తర్వాత వాళ్ళైతే మీకు ఏం చేస్తారంటే ఆ రీసెట్ లింక్ని అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మీరు అక్కడి నుంచి అయితే రీసెట్ చేసుకోవచ్చు ఐ హోప్ యూ గైజ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి మీరు కానీ ఛానల్కి కొత్త అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి